నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీస్, రెవెన్యూ, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ అధికారులు హాజరు కాలేదు. దీంతో పెనుబలి ఎంపీటీసీ వినయనారాయణ, ఎంపీడీఓను, వారు ఎందుకు హాజరు కావడం లేదు, మీరు వారికి సమావేశం ఉందని తెలుపుతున్నారా లేదా అని ఎంపీడీఓని ప్రశ్నించారు. దీనికి ఎంపీడీఓ సమాధానం చెబుతూ, నేను వారందరికీ తెలియజేశానని, మళ్లీ వారికి నోటీసులు అందజేస్తానని తెలిపారు. అందుకు ఘాటుగా స్పందించిన వినయనారాయణ, రాసుకుని నోటీసులు ఇస్తే సరిపోదు, ఈసారి సర్వసభ్య సమావేశానికి వారందరూ హాజరయ్యేలా చూడాలని, లేదంటే సర్వసభ్య సమావేశంలోనే కూర్చొని నిరసన తెలియజేస్తామని ఆయన ఎంపీడీఓని హెచ్చరించారు. అసలు మీటింగ్ ఎందుకు పెట్టినట్టు, మేము ఎందుకు వస్తున్నట్టు, మీరు ఎందుకు కూర్చొని ఉంటున్నట్టు కూడా అర్థం కలిసింది. మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి సార్. ప్రతిసారి కూడా కొంత రావాలి. ప్రతిసారి ఎంపీపీ గారి సమక్షంలో మేడం గారికి చెప్తాం సార్, ఇరిగేషన్ వాళ్ళు రాలేదు, ఆర్ఆర్పిఎస్ వాళ్ళు రాలేదు, ఆర్ఎండి వాళ్ళు రాలేదు, హెల్త్ వాళ్ళు కూడా రాలేదు. ప్రధాన సమస్య ఉంటే మీ నాలుగు నేను రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇస్తామని అంటారు. మీరు నోటీసులు ఇవ్వలేదా, లేకపోతే మీ నోటీసులు వాళ్ళు భయపడటం లేదా అనేది మాకు అర్థం కావట్లేదు సార్. ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజా వేదికలో వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉంది సార్. దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళు రాకుండా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా నిరసన కూడా తెలుపుతాం సార్. అసలు అందరికీ తెలుపండి సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేస్తారా సార్? ప్రధానమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరిని అడగాలి సార్? మేము రెవెన్యూ రాలా, ఆర్డబ్ల్యూఎస్ రాలా, ఇరిగేషన్ రాలా, హాస్పిటల్ సంబంధించిన రాలా, ఆర్ఎండి రాలా, రోడ్డు పరిస్థితి అద్భుతంగా ఉన్నాయి సార్. రోడ్స్ సార్, రోడ్లకు ఆర్ఎండ్బికి ఎంత నిధులు వచ్చింది, వాళ్ళు అసలు నిధులు ఉన్నాయా లేదా, నిధులు ఉంటే ఏమి పనులు చేశారు కూడా కావాలి సార్. ఏ లింక్ రోడ్లు కూడా గ్రామానికి వెళ్ళి ఏ లింక్ రోడ్లు కూడా సరిగ్గా లేవు సార్. ఒక నెల్లూరుకి ఉచ్చి నుంచి జొన్నవాడ మీద నెల్లూరుకి వెళ్ళే రోడ్లు, ఈ హైవే, వాటి మీద చర్చించాలంటే ఆర్ఎండ్బి అధికారులు కావాలి. లేదు ఇరిగేషన్ సార్, ఇప్పుడు ఇది సీజన్ పంట కావాలి. ఇప్పుడు ఈ క్రాప్ చాలా మంది వేయలేదు సార్. ఈ టైంలో కానీ మనం ఇరిగేషన్ కాలువలు కానీ బాగుగా తెలుసుకుంటే నెక్స్ట్ క్రాప్ ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. ఆ ఇరిగేషన్ కాలువల గురించి ఎక్కడ బాగు చేసినా, ఎంత నిధులు వచ్చినాయా అని అడగడానికి ఇరిగేషన్ అధికారులు లేరు, ఆర్ఎండ్బి అధికారులు లేరు, రూరల్ వాటర్ సప్లై సార్. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ సార్, ఆర్డబ్ల్యూఎస్ పర్మిషన్ సార్, ఈ రోజు వచ్చి రేపేసుకోవచ్చు కదా సార్ బోరు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పండి సార్, ఈ ప్రధానంగా ఈ ఎండలకి వాటికి గ్రౌండ్ వాటర్ చాలా ఇదే ఉంది సార్, తాగునీరు సార్ నేను చెప్పేది. ఆర్డబ్ల్యూఎస్ ఖచ్చితంగా బోర్లు కూడా మా మొన్న కనీసం ఒక 10-12 బోర్లు నీటి ఉంది సార్. పోయిసారి ఒక సోదరి దావడు అడిగింది, అది వేసారమ్మా బోరు, రిపేర్ చేశారమ్మా. అసలు ఎందుకు సార్ మనకి ఆర్ఎస్ ఏం ఎందుకున్నట్టు, లేకపోతే ఈ బోర్డు రిపేర్ చేసే అతను అసిస్టెంట్ ఎందుకున్నట్టు, అసలు మాట్లాడుకొని ఇప్పుడు అధికారుల దగ్గర మేము చట్టాలతో కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు సార్. మా పరిష్కారం అయ్యే దిశగా ఉంటేనే రాసుకోండి. ఈ దాపదండ మీటింగ్ ఎన్ని డిపార్ట్మెంట్లు మండల పరిధిలో ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చేటట్టు చూడండి సార్, లేకపోతే మండల సమావేశం పెట్టబాకండి సార్. ఏ అధికారి రాకపోయినా మేము ఊరితో మాట్లాడాలి సార్. పల్లపల్లి దాటిన తర్వాత నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఈ సదరణ కాలం అయితే మిదకలు దాటిన తర్వాత అసలు నీళ్లు పోవాలి సార్. ఫైనాన్స్ ఎన్ని నిధులు వచ్చి ఆ నిధులతో ఏం చేశారు, జనరల్ ఫండ్ ఎంత వచ్చింది ఏం చేశారు, 2024-25 15 ఫైనాన్స్ ఎన్ని నిధులు వచ్చింది, జనరల్ ఫండ్ ఎంత వచ్చింది, ఏం వర్కులు చేశారు అయితే నాకు ఖచ్చితంగా కావాలి సార్. మేము ఇప్పుడు అడిగిన సమస్యలన్నీ కూడా ఈ దాప జనరల్ మీటింగ్ కన్నా పరిష్కారం అవ్వాలా, ప్రతి ఒక్కరు కూడా రావాలి సార్, ప్రతి అధికారి కూడా రావాలా. నేను 3 సంవత్సరాల నుంచి ప్రతి మీటింగ్ ఉన్నాను సార్, వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉన్నాను సార్. ఆర్ఎండ్బిఐ అనేది నేను ఇక్కడ చూడలేదు సార్. అసలు మన మండల మీటింగ్ లో 3 సంవత్సరాలు జరుగుతుంది, ఆర్ఎండ్బిఐ కానీ నేను చూడలేదు సార్. రోడ్ల మీద సమస్యలు ఏదైనా అడగాలంటే ఏమన్నా అడగాలి సార్. అమ్మా
వచ్చింది. ఆ గ్రూప్ సభ్యులందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నదంట, బ్యాంక్ లో డబ్బులు కట్టాల, వాళ్ళు మేడం దగ్గర ఆఫీస్ దగ్గర ఫీల్ చేశారు. అంటే వెలుగులోకి వచ్చింది ఒకటైతే మండలం మొత్తంలో పొదుపు గ్రూపులో చాలా సమస్యలు ఎలాంటి ఉన్నాయి, వెలుపలి కావచ్చు, చంద్రవాడ మిన్నెలు, సాల్మంతం, అందులో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.